ఉపయోగించండి. ఈ గ్లాసుకో ఆ నెయిల్ పాలిష్ డబ్బాకో మీరు ఇట్లా చేతులు ఊపితే ఏమన్నా అవుద్దండి? అసలు ఈ ప్రాణం ఏంటండి, శక్తి ఏంటండి? అదేమన్నా వాళ్ళకి సిమ్ కార్డు ఉందండి? చెప్పంగానే వీళ్ళు పేరు వినంగానే అక్కడ కరీంనగర్కి, అమలాపురంకి, ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోయి స్పెసిఫిక్గా టార్గెటెడ్ పార్ట్ ఆఫ్ ద బాడీని హీల్ చేయటానికి. మళ్ళీనేమో మధ్యలో కొన్ని మాటలు విన్నాను, ఇప్పుడు వారిని డాక్టర్ అర్జున్ రెడ్డి అంటూ ఒక వీడియో కూడా చూశాను నేను. నిజంగా డాక్టర్ గారే అనుకున్నాను. ఈ డాక్టర్ అర్జున్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఎవరో ఐసీయూలో ఉండగా నేను వాళ్ళని బాగు చేశాను అని చెప్పారు. ఇప్పుడేమో హార్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశామని అన్నారు. డాక్టర్లు కాదు, డాక్టర్లు చేయలేని వీళ్ళు చేస్తామంటున్నారు. అది ఎట్టా చేస్తున్నారు చెప్పమంటేనేమో నా క్లాసులో కూర్చుంటే కానీ నేను చెప్పను అంటున్నారు. మేడం ఒక విషయం, 17.3 మిలియన్ల మంది ప్రతి ఏటా గుండె జబ్బులతో చనిపోతున్నారని WHO చెప్పిన లెక్కల ప్రకారం మనకు తెలుస్తోంది. దీందులో సగమైనా మీరు తగ్గించగలరా? కొన్ని 10% అయినా తగ్గించగలరా? చూడండి, అందరికీ చేయడానికి టైం పడుతుంది. ఒక వ్యక్తికి మనం హీలింగ్ ఇవ్వాలి అంటే కనీసం 30 నిమిషాలు పడుతుంది. దాని బదులు మేమేం చేస్తున్నామంటే మీరు కూడా నేర్చుకోవచ్చు, మీ అంతటి మీరు కూడా చేసుకోవచ్చు. మీకు మీకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఆగండి ఆగండి, ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి సైనసైటిస్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వెళితే వాళ్ళేమో సర్జరీ చేస్తామన్నారు KGH వైజాగ్లో. అయితే వాళ్ళు మళ్ళీ అన్నారు, ఒకసారి చేస్తే చాలు, మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నారు. సరే, ఎందుకులే మళ్ళీ వస్తే చేయాల్సిన అవసరం లేదు, నేను చేయించుకోను అనుకున్నాను. టాన్సిల్స్ ప్రాబ్లం ఉండింది, మైగ్రేన్ ప్రాబ్లం ఐ హ్యాడ్. ఐ హావ్ గాట్ ఆల్ మై ఫైల్స్ విత్ మీ, మెడికల్ ఫైల్స్ విత్ మీ. తర్వాత నా బ్యాక్ బోన్ ఇలా క్రికెట్గా ఉంది, దట్ కెన్ నెవర్ బి ఆల్ రైట్. ఆ దట్ మెడికల్ ఇది రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. సో వీటన్నిటితోటి ఐ ట్రైడ్ ఆల్ ద థింగ్స్, హోమియోపతి, ఆయుర్వేదిక్, యునాని, యు నేమ్ ఇట్, ఐ హ్యాడ్ అండర్గాన్ ఎవ్రీథింగ్. సమ్హౌ ఐ గాట్ నో రిలీఫ్. ఒక ట్యాబ్లెట్, మన ఫాదర్, మా నాన్నగారు కూడా ఈ కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అవన్నీ ఉండేవి. నాన్నగారు కాళ్ళు పట్టడం అంటే నేను స్పెషలిస్ట్ అనమాట, బికాజ్ నాకు తెలుసు ఎక్కడ ఆయన నొప్పి అని. అక్కడ నొప్పితే అబ్బా చాలా బాగుందమ్మా అనేవారు. సో ఆయన చూసి ట్యాబ్లెట్ చూడు నీ ముందు వేసుకుంటాం, కడక్ ఉదయం వేసుకుంటారు, మధ్యాహ్నం వేసుకుంటారు, సాయంత్రం వేసుకుంటారు. రోజుకు 3 సార్లు వేసుకునేవారు, ఆయనకి ఏమి అయ్యేది కాదు. అదే ట్యాబ్లెట్ నేను ఒక ట్యాబ్లెట్ కనుక వేసుకుంటే నా కడుపులో తిప్పడం, తర్వాత తలతిప్పు ఇవన్నీ వచ్చేసేవి. నువ్వన్నీ అలాగ వేషాలు వేస్తున్నావు, అంతేగాని నిజంగా ఎందుకు వస్తుంది అని. నిజంగా రావాలి అంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అప్పటికే నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు చిన్నపిల్లలు కూడాను. చిన్నపిల్లలు ఉన్న ఏ తల్లి కూడా దొంగ వేషాలు వేసి పడుకుందాము, పిల్లలకి అన్నం పెట్టకుండా అని ఎవరో అనుకోరు. అటువంటిది నాకు అది సూట్ అవ్వలేదు. ఒకసారి నేను ఇది పేపర్లో చదివాను, నో టచ్ నో డ్రగ్ థెరపీ. దట్ హ్యాడ్ అట్రాక్టెడ్ మీ లైక్ ఎ బిగ్ మ్యాగ్నెట్. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అని నేను ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్ వచ్చాను, మా కజిన్ ఇంటికి వచ్చి అక్కడ నేను చూడడం జరిగిందనమాట. నేను ఇందాక చెప్పాను చూసారా, ఆయన డాక్టర్ హష్మి అని, ముస్లిం ఆయన. ఎందుకు మనం పేర్లు చెప్పము అంటే అనవసరం కాబట్టి, మీకు కావాలంటే చెప్తాం. పర్మిషన్ ఇచ్చారని మీరే కదా చెప్పింది, అందుకే నేను కాదు కదా అడిగింది, మీరు కదా నాకు చెప్పారని. డెఫినెట్లీ అడ్రస్ చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ లెట్ యు నో, సే ఇట్ నౌ, సో వి విల్ గో అండ్ క్రాస్ చెక్. అమలాపురంలో అడ్రస్ పట్టుకుంటున్నారు, కరీంనగర్లో అడ్రస్ పట్టుకుంటున్నారు, ఇంకెక్కడో కడుపునే పడితే పట్టుకుంటున్నారు, అమెరికాలో ఐసీయూలో ఉన్నాను కనుక్కుంటున్నారు. ఈ పేషెంట్ పేరు చెప్పండి, నేను వెళ్ళి కనుక్కొస్తా. అసలు మీరు చెప్పింది నిజమా అని. ఇన్ని కబుర్లు ఏంటి అసలు, నాకు చిన్నప్పుడు కడుపునొప్పి వచ్చింది, మా నాన్న మంది వేసుకున్నాడు, ఎనెక్డోటల్ నాన్ సెన్స్ తో నడవదండి ఇదంతా. ఓకేనండి, విషయం చెప్పాలి, విషయం చెప్పాలి, పేరు చెప్పాలి, అడ్రస్ చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి, ఏ డాక్టర్ ఏ చెప్పాడని చెప్పాలి. నా క్యాన్సర్ వచ్చిందని నేను చెప్తే మెడికల్ రిపోర్ట్స్ ఇప్పటికెప్పుడు చూపించమంటే మా ఇంటికి వస్తే నేను చూపించగలుగుతాను, అంతేగాని విషయం అండి. ఇప్పుడు చూస్తామంటే మీరు ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఉండేది జనరల్ గా సౌత్ ఏషియన్ పాపులేషన్ కు ఉంటదండి. మీకుందండి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉందండి? ఏమీ లేదు. చూద్దామండి, దానికి ఇబ్బంది లేదు. టెస్ట్ కాకుండా ఏంటంటే నాకు ఇప్పుడు ఇంత ముందు అయితే బీపీ లేదు. అదే అదే టెస్ట్ చేద్దామండి, ఎందుకంటే ఇది చూస్తా ఉంటే నాకు బీపీ పెరుగుతుంది, అందుకని మీకుందో లేదో టెస్ట్ చేద్దాం. అసలు వాళ్ళకి చూద్దాం అసలు, ఎందుకంటే అందరిది బాగు చేస్తున్నారు కదా. నేను జనరలీ సర్టిఫైడ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చానండి వారికి. చూడండి పర్వాలేదు, వారండి ఎందుకంటే ఎవరికైనా చూడచ్చు, వాళ్ళ చూడండి, మా చూడండి. అందుకే ఇంకోటండి, మేము ఒకటి చెప్తామండి. మీరు మీరు రాగలరా, ఇక్కడ ఇక్కడికి రాగలరా, ఈ మైక్ మైక్ తీసుకురండి, తీసుకురండి, మళ్ళీ వెళ్ళి పెట్టుకోవచ్చు. రైట్, దీంట్లో ఏంటంటే మీకు బీపీ ఉందో లేదో చూడటం ఒకటి,
తర్వాత మీరు ప్రాణిక్ హీలింగ్తో దాన్ని తగ్గించడం పెంచడం చేయాలి. మరి ఆయనకి ఎవరికో చేయినప్పి తెప్పించారు కదా, అట్లా ఇది ఏదైనా మార్చగలిగితే చూద్దాం. ఎవరికి చేయినప్పి మేము తెప్పించలేదండి. ఆయన చెప్పాడుగా ఇప్పుడు తగ్గిందని ఎవరో చెప్తే అది ఒప్పుకుంటున్నప్పుడు, పెరిగిందని చెప్పినప్పుడు ఒప్పుకోవాలిగా. పెరిగిందని కాదు, ఆయనకి చేయినప్పి వచ్చింది అన్నారు. ఏ కారణం వల్ల వచ్చిందో మనకు తెలియదు. ఏ కారణం వల్ల తగ్గిందో కూడా తెలియకపోయినా చెప్పట్లా మీరు. అలాగే కాలర్ ఇక్కడ మేము ఏది ప్రూవ్ చేస్తాము, ఇదేదో జనాల్ని మోసం చేయాలని కాదండి. అవును, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాతో కొంత టైం గడపగలిగితే ఈ ప్రాణశక్తి ఎలా తీసుకోవాలో నేర్పిస్తాము. అంటే మీరు చెప్పాలన్నది అలా కాదు మేడం, మీరు చాలాసేపు మాట్లాడారు, నేను 40 నిమిషాలు విన్నాను, కానీ మీరు చెప్తున్న దానికి ఒక థియరీ ఉండాలి. ఇప్పుడు నా క్లాస్ లో 40 రోజుల్లో చెప్తానంటే కుదరదు. ఏ ప్రిన్సిపల్ ఎక్కువ టైం కాదు, ఏ ప్రిన్సిపల్ ప్రకారం జరుగుతుందో చెప్పగలగాలండి సార్. మీరు ఇలా పెట్టండి, మన చుట్టూ ప్రాణశక్తి ఉందండి, కొంచెం ఆ ప్రాణశక్తిని మనం తీసుకుంటాం. ఆ ప్రాణశక్తి ఉందని మీకు ఎలా తెలుసండి? ఆగండి, కిర్లియన్ ఫోటో గురించి మీకు తెలుసా? ఓ, కిర్లియన్ ఫోటోగ్రఫీ నాన్ సెన్సా, అదే ఉంది. కిర్లియన్ ఫోటోగ్రఫీ ఎవరైనా చేయొచ్చు, నేను కూడా చేసి చూపిస్తాను, నా క్లాస్కి రండి. కిర్లియన్ ఫోటోగ్రఫీ అన్నది హై వోల్టేజ్ పెడితే ఫిల్మ్ లో వస్తుంది. ఏంటి వస్తుందండి? చుట్టూ ఉన్న లైట్ ఏదైతే కనిపిస్తుందో అది వస్తుంది. అది అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆరా. మన చుట్టూ ఉన్న లైట్, ఒక నిమిషం చెప్పండి, మీకు తెలిసినంత వరకు నార్మల్ బీపీ అంటే ఎంత ఉంటుందండి? జనరల్ రీడింగ్? నేను డాక్టర్ కాదండి. అది తెలుసుకోకుండా ఎలా అండి? మీరు హీలింగ్ చేసిన వాళ్ళు 120/8. ఆ మరి డాక్టర్ కాదని చెప్తే ఎట్లా? సింపుల్, అందరికి తెలుసుందే కదా. మీరు ఇంత హీలింగ్, ఇంత వ్యాపారం, ఇంత వ్యాపారం చేస్తూ మీకు ఆ మాత్రం తెలీదా? ఎందుకు తెలీదు? ఇప్పుడున్న బీపీలో సిగ్నిఫికెంట్ చేంజ్ మీరు తీసుకొచ్చి మాకు చూపిస్తే మాకు అర్థమైపోతుంది. 185/103 ఉందండి. మీరు ఎవరెవరికో బాగు చేస్తూ ఉన్నారు. 185/103 ఉందండి. ఈ మెషిన్తో మీరు తొందరగా ఈ స్టూడియో నుంచి డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఈ చేతబడి చేస్తే మీకేం కాదు, ఆరోగ్యం పాడవుతుంది. మీరు ఇప్పుడు మేడం చెప్పారు హీలింగ్, ఇదిగోండి తీసుకోండి మేడం, కొంచెం ఆయన బీపీ తగ్గించండి. అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ కాబట్టి మీరే చేసుకుంటారా? సరే, లేదు ఇది అక్కర్లేదా? మరి నేను మళ్ళీ ఆన్ చేస్తాను, ఒకసారి స్క్రీన్ చూపించగలరా? అది క్లోజ్ ప్రీవియస్ రీడింగ్ చూపిస్తారా? ప్రీవియస్ రీడింగ్ వస్తుంది కదండి, వస్తుంది. ఇంతకు ముందు చెప్పారు కదా 180/ అంటే వారు చూసారు. ప్రీవియస్ రీడింగ్ వస్తుంది కదా దాంట్లో. అది 3 మినిట్స్ గ్యాప్ అయిందే మళ్ళీ నెక్స్ట్ పని చేయదండి, యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్. శుభ్రంగా పనిచేస్తుంది అండి. యు డోంట్ ఫైట్ అబౌట్ ది ఇన్స్ట్రుమెంట్, అది అందరూ వాడేదే. దాని ఇన్స్ట్రక్షన్స్ బుక్ నా దగ్గర ఉంది. ఓ, నా దగ్గర ఉందండి. చేతపడి చేసే వాళ్ళకి దాని గురించి ఏం తెలుసు? చేతపడి కాదండి, ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మళ్ళా కైండ్ దేనికి? ఏడుగురితో ఫోన్ చేయించుకున్నారు, ఒకళ్ళకి తగ్గలేదు. హలో, ఇప్పుడు చూడండి, మేము ఎందుకనంటే అయ్యో మాట్లాడకూడదండి, బీపీ చేసేటప్పుడు మాట్లాడకూడదు. నేను మాట్లాడచ్చు. నిజం చెప్పాలంటే మీ రీడింగ్ చూస్తే మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరెవరినో పంపించడం కాదు, ఐసీయూలో హెల్ప్ చేయడం కాదు, మన పక్క బెడ్ వాళ్ళకి హెల్ప్ చేసుకోవాలి. జేరీ హాస్పిటల్లో అది పెట్టడం వల్ల పెరుగుతుంది. చూపించండి, దయచేసి సార్ సార్, మీకు మీ స్టూడియోలో ఇక్కడెక్కడైనా మెడికల్ హెల్ప్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించండి. దగ్గరలో అపోలో హాస్పిటల్ ఉంది, అక్కడ పంపించండి. ఆగండి, ఐ హావ్ టు టాక్.
మీరు 40 నిమిషాలు మాట్లాడలేదు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఎవరికో హాని జరుగుతుందని కాదు, ఇది చేస్తున్నాము ఎవరినో చేస్తున్నాము అని మోసమాటలు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు చూడండి, వాళ్ళకి జరిగేది హాని. ఎందుకంటే మ్యాటర్ అంటే ఏదైతే ఉందో ఇది ఈ విషస్కి చేతబడులకి లొంగదు, అది తన తన నియమాల ప్రకారమే నడుచుకుంటూ ఉంటుంది. ఎవరెవరో ఐసీయూలో ఉన్నాళ్ళని బాగు చేస్తా అన్నాయన, ఇక్కడ అందరి ముందు కూర్చుని 185 నుంచి 205 or 210 వెళ్ళింది అని అంటే ఎంత డేంజరస్ పొజిషన్లో ఉన్నదో చూడండి ఆయన పరిస్థితి. ఇలాగే ఇటువంటి అన్ని ఫాలో అయ్యే అందరికీ కూడా డేంజరస్ థింగ్స్ అవుతూ ఉంటాయి. ఒకటండి, రెండోది లేదు, నేను ఇంకా మాట్లాడలేదు, మీరు ఆగండి. ఒకటేంటి రెండేంటి, ఇప్పటిదాకా మాట్లాడలేదండి మీరు. ఇప్పుడు ఈ చిల్లర పనులన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే ఆయన అర్జున్ రెడ్డి వీడియోలో కానీ ఇవాళ కానీ ఈవిడ కానీ డయాబెటీస్ లేకపోతే ఈ పెద్ద రోగాలు మేము డాక్టర్లు కాదు, మేము క్యూర్ చేయము కానీ మేము ఉపశమనం కలిగిస్తాము అని అన్నారు. డయాబెటీస్కి ఉపశమనం అంటే ఏంటి? అంటే రీడింగ్ తగ్గాలి అని అంతే కదా. రీడింగ్ తగ్గటము, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్లు హ్యాండిల్ చేస్తామని చెప్పిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నేను చూశాను. ఇప్పుడు అసలు విషయం, బీపీ ఇంకా పెరుగుతుంది ఇప్పుడు నేను చెప్పేవి వింటుంటే. మన దేశంలో 2 చట్టాలు ఉన్నాయి. చట్టం నెంబర్ 1 ఏంటంటే మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, దాంట్లో బ్రాకెట్లో అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంటాయి. వీళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ ఏమిటి అని అంటే మీకున్న రోగాల్ని మేము నయం చేస్తామని అనకపోయినా ఉపశమనం తెప్పిస్తామని అంటున్నారు విత్ ద సేమ్ ఇంప్లికేషన్. ఐసీయూలో ఎవరినో బాగు చేశానని యాక్ట్ ఏం చెప్తుందంటే బ్యాగ్ సర్దుకోమంటుంది 6 నెలల పాటు జైల్లో, ఫైన్ వేస్తామంటుంది. మళ్ళీ ఆ యాక్ట్ లిస్ట్ చెప్పింది, నెక్స్ట్ టైం షోలు చేసినప్పుడు గుర్తుంచుకోండి, వాటిల్లో డయాబెటీస్ అని క్యాన్సర్ అని హార్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అంటే వద్దండి, టూత్ బ్రష్, టూత్పేస్ట్, బ్యాగు, ఒక 6 నెలలకు బట్టలు సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే, కుదరదండి. ఇది రెండోది ఉందండి, ఇంకోటి అక్కర్లేదు, అది అయిపోయింది, అది అయిపోయింది. రెండోది, రెండో విషయం ఏంటంటే మనకి ఆయుష్ అని ఒకటి ఉంది. ఆయుష్లో యునాని, హోమియోపతి ఇవి డీల్ చేస్తారు. ఇప్పుడు మనకి తెలవాల్సిన విషయం ఏంటంటే సైంటిఫికలీ ప్రూవెన్ మెడిసిన్ని దేన్నైతే అలోపతి అని అంటున్నారో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ దట్ ఈస్ దేర్. రెండవది, సైంటిఫిక్గా ప్రూవ్ కాకపోయినా రికగ్నైజ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆయుష్లో ఉంటాయి. ఇది ఆయుష్లో లేదు, ఇది అలోపతిలో లేదు. కానీ ఆయుష్ పెంచుతుంటున్నారు కదా, ఆయుష్ పెంచుతుంది, బీపీలు పెరుగుతూ ఉంటే చూస్తున్నారు.